నా కెమెరా చాలా నా కెమెరా చాలా ఈరోజు కృష్ణరాజు మన మధ్యన లేకపోవటం చాలా దురదృష్టకరం. 50 సంవత్సరాల స్నేహం మాది. మొట్టమొదట తేనె మనుషులు టెస్ట్ చేసినప్పుడు నాకు కూడా అతను కూడా వచ్చాడు. తర్వాత నేను తేనె మనుషులో ఇంట్రడ్యూస్ అయ్యాను, అతను చిరకా గోరింకలో ఇంట్రడ్యూస్ అయ్యాడు. చిరకా గోరింక తర్వాత నేనంటే నేనే అనే సినిమాలో నాతో పాటు ఫస్ట్ విలన్గా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత విలన్గా ఎన్నో సినిమాలు హీరోగాను సెకండ్ హీరోగా అతను నాతో చాలా సినిమాలు చేశాడు. అతను హీరోగా సక్సెస్ అయిన తర్వాత నాతో ఇంద్రభవనం, యుద్ధం, విశ్వనాథ నాయకుడు, తర్వాత ఇలా కొన్ని అడవి సినిమాలు, సినిమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. అతను ఇలా ఎందుకు ఇంత త్వరగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. కుటుంబానికి, కృష్ణన్ రాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. కృష్ణరాజు గారు చనిపోయిన చాలా
బాధ కలిగించింది. నేను కలుసుకుంది చాలా తక్కువ సందర్భాల్లో అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఆయన నాలెడ్జ్ చూపించే, ముఖ్యంగా కృష్ణాది గారు సత్యమని కానీ నాలెడ్జ్ చూపించే ప్రేమ వాత్సల్యం ఎప్పుడు కదిలించేది. చెన్నై నేను గిరిడీలో ఉన్నప్పటి నుంచి నేను ఉంటున్న వీధిలోనే ఆయన ఉంటున్న వీధిలో నేను ఉండేవాళ్ళం. సో నాకు అలాగే మా అన్నయ్య గారికి కూడా మనోరి పండుగ దగ్గర నుంచి నేను నా జీవితంలో విన్న మొదటి హీరో మా ఇంట్లో మాట్లాడుకున్న కృష్ణరాజు గారే. సో అలాంటి వ్యక్తి గొప్ప విశిష్ట పార్లమెంటేరియన్గా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి, అందరి మంచిని కోరుకునే వ్యక్తి, ఆయనకున్న టాలెంటే కాకుండా నిర్మాతగానే కాకుండా చాలా చక్కటి చిత్రాలు నిర్మించిన విధానం, ఇప్పుడు అందరినీ చాలా చక్కగా పాజిటివ్గా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, ఆయన మరణం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ప్రభాస్ గారికి, వారి సోదరిమణులకు, కృష్ణరాజు గారి సత్యమణికి మనస్ఫూర్తిగా నేను వారి అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. అలాగే దుఃఖం నుంచి బయటపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆత్మకి, కృష్ణరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.